ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్నాలుగవ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది మూడు వరుస పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్ పై గెలుపొందిన హైదరాబాద్ నేడు చేపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో మరో గెలిపే లక్ష్యంగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు బరిలోకి దిగనుంది పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బంతితో బ్యాట్ తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉంది మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్ లో ఒక దాంట్లో మాత్రమే ఓడి మూడింటిలో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ కు చెక్ పెట్టేందుకు రెడీగా ఉంది ఈ ఏడాది లో చెన్నై ఆతిథ్యమే చివరి మ్యాచ్ ఇదే ఇప్పటి వరకు ఇక్కడ తొమ్మిది మ్యాచ్లు జరగగా కేవలం మూడు మ్యాచ్ లో మాత్రమే ఇరు జట్లు కూడా నూట యాభైకి పైగా స్కోర్ ను నమోదు చేశాయి అంటే ఇక్కడ పిచ్చి ఎంత మందకోడిగా ఉందో అర్థమవుతుంది దాంతో హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్లు కూడా మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు అయితే బౌలర్ల గాయాలు హైదరాబాద్ ను కలవరి పెడుతున్నాయి ఇప్పటికే మోకాలి గాయంతో నటరాజన్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా తొడకండరాలు పట్టయడంతో పంజాబ్ తో మ్యాచ్ మధ్యలోనే పేసర్ భువనేశ్వర్ కుమార్ మైదానం వీడాడు ఆ మ్యాచ్ లో అతడు తన పూర్తి కోట ఓవర్లను వేయలేదు దాంతో భువనేశ్వర్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగేది అనుమానమే హైదరాబాద్ నమ్మకమైన బౌలర్ గా పేరు తెచ్చుకున్న రషీద్ ఖాన్ ఈ సీజన్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పేసర్ ఖలీల్ అహ్మద్ రౌండ్ అభిషేక్ శర్మలు బౌలింగ్ తో సత్తా చాటారు కేన్ విలియం జట్టులోకి రావటం హైదరాబాద్ బ్యాటింగ్ లైన్ పటిష్టంగా కనబడుతుంది ముఖ్యంగా బెయిర్స్టో సూపర్ ఫామ్ లో ఉండగా వార్నర్ కూడా పరుగులు సాధిస్తున్నాడు అలాగే ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ మంచి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అయితే మరో ఓపెనర్ పృథ్వీ ఫామ్ జట్టును కలవర పెడుతుంది ఇక రిషబ్ పంత్ స్టీవ్ స్మిత్ మేర్ స్టోన్లెస్ తో ఢిల్లీ బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది ఇక బౌలింగ్ లో అందరూ కూడా ప్రత్యర్థిని కట్టడి చేసే ఓర్లలే ఉన్నారు అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగనుంది పేసర్ భువనేశ్వర్ స్థానంలో ఎవరొస్తారో చూడాలి మరి